శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో మధురకృష్ణ ఆశ్రమం ప్రముఖ ఆధ్యాత్మిక స్వామీజీ ఉదాసీన ఆశ్రమ పీఠాధిపతి గురుశరణానంద స్వామి ఆశ్రయం పొందుతున్నారు ఢిల్లీ నుంచి స్వామీజీ మనశ్శాంతి కోసం వచ్చి వేయడంతో స్వామీజీ కోసం దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో పోలీసులు ఆరాధించారు శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించారు స్వామీజీతో ఆయన శిష్య బృందం శ్రీకాళహస్తి తిరుపతి పోలీసులు అధికారులు సమావేశం కాగా తాను మనశ్శాంతి కోసం వచ్చానని తనను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని స్వామిజీ కోరినట్లు సమాచారం దేశవ్యాప్తంగా ప్రముఖులతోనూ ఆధ్యాత్మిక స్వామీలతో ను అత్యంత సన్నిహితంగా ఉంటూ పీఠాధిపతిగా పేరు ప్రఖ్యాతులు కాంచిన మధుర ఉదాసీన కృష్ణాశ్రమం పీఠాధిపతి గురుశరణానంద స్వామీజీ అతి సామాన్యుడిగా విచ్చేసి శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు వేల కోట్ల రూపాయల ఆస్తులు వేలాది మంది భక్తులు ఉన్నత స్థాయి పరిచయాలు సాన్నిహిత్యం ఉన్న స్వామీజీ కొద్ది రోజులుగా కనబడకపోవడం ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నట్లు సమాచారం మధుర కృష్ణాశ్రమానికి చెందిన గురుచరణానంద్ స్వామీజీకి ఢిల్లీలో మూడు వందల యాభై ఎకరాల్లో పెద్ద ఆశ్రమం ఉన్నట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం స్వామీజీ ఆశ్రమాన్ని వదిలి ఒంటరిగా తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతంలో తిరిగి అలిపిరిలో శ్రీవెంకటేశ్వర వారి పాదాల వద్ద తలనీలాలు సమర్పించినట్లు కూడా సమాచారం అనంతరం ఆదివారం సాయంత్రం శ్రీకాళహస్తికి చేరుకుని సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామిని కలిసి ఆశ్రయం ఇవ్వాలని కోరగా ఆయన సామాన్య స్వామినిగా భావించి ఆశ్రయం కల్పించారు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి శ్రీకాళహస్తి పోలీసులు ఆశ్రమాల్లో ఎవరైనా పెద్ద స్వామీజీ ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించాలని ఆదేశించడంతో శ్రీకాళహస్తి పోలీసులు సుఖబ్రహ్మాశ్రమంలో విచారించగా ఢిల్లీ నుంచి ఒక స్వామీజీ వచ్చారని తెలిసి స్వామీజీని గుర్తించి సమాచారం ఇచ్చారు ఢిల్లీ నుంచి స్వామీజీ శిష్య బృందం హుటాహుటిన సోమవారం సాయంత్రానికి శ్రీకాళహస్తికి చేరుకుని స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి ఎస్బీ డిఎస్పి విశ్వనాథ్ చౌదరి శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తగిన బందోబస్తు కల్పించి స్వామీజీతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు తాను మనశ్శాంతి కోసం ఈ ప్రాంతానికి వచ్చానని తనను ఎవ్వరూ ఇబ్బంది పెట్టవద్దని తనను ఇబ్బందికి గురి చేస్తే ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళతానని స్పష్టం చేసినట్లు సమాచారం దీంతో స్వామీజీ శిష్యుల కోరిక మేరకు స్వామీజీకి తగిన భద్రత సౌకర్యాలు కల్పన చేస్తున్నారు కాగా మరో ఆసక్తికర అంశం ఏమిటంటే శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి ప్రస్తుతం మధుర కృష్ణ ఆశ్రమ పీఠాధిపతి అయిన స్వామి ఒకప్పుడు బెనారస్ విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నట్లు ఆ విషయాన్ని మధుర స్వామీజీ సుఖబ్రహ్మాశ్రమ స్వామిజీకి గుర్తు చేసి తన ఉనికిని తెలియజేశారు గురు శరణానంద స్వామిజీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో మాట్లాడారు పోలీసు అధికారులు మాట్లాడుతూ శ్రీ గురు శరణానంద స్వామీజీ మహారాజు ప్రశాంతత కోసం శ్రీకాళహస్తికి వచ్చారని దానికి భంగం కలిగితే ఇక్కడ నుంచి వెళ్లిపోతామని చెప్పినట్లు తెలిపారు తరువాత స్వామీజీ శ్రీకాళహస్తేశ్వరును దర్శించుకుని చెన్నైకి వెళ్లారు అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు శ్రీ విద్యాస్వర రూపానందగిరి స్వామి మాట్లాడుతూ ఆశ్రమానికి వచ్చిన శ్రీ గురుశరణానంద స్వామీజీ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారని తెలిపారు